హలో ఎవరిబడి, రాధక తెలుగు లాస్కి స్వాగతం. ఈరోజు వరల శ్రోతం కోసం అనేసి అంతా ఇలాగా రెడీ చేసుకున్నాను. నందివర్ధనంతో, బిల్లగన్నయ్యతో, అలాగా ఇంటి దగ్గర దొరికే పువ్వులతో మాల కట్టాను. తర్వాత తోరణానికి అనేసి ఇలా చేమంతి పూలతో మళ్ళీ మాల కట్టాను. ఇది బంతి పూలతో కూడా కట్టాను అన్నమాట. ఇంకా అవన్నీ చేయలేకపోయాను. ఇది ఒకటి చిన్న క్లిప్పింగ్ అయితే చేయగలిగాను. మామూలుగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవచ్చు అన్నమాట, ఇలాగా కలర్ వైజ్ ఆల్టర్నేటివ్గా పెట్టుకోవడం. ఇంకా తర్వాత కింద మాత్రం ఒక మూడు పువ్వులు నాలుగు పువ్వులు అలా తీసుకుని కట్టుకోవడం మధ్యలోకి. అలా కట్టేసుకుని మధ్య ప్లేస్లోకి ఈ చిన్న బిట్టు కట్టుంటాం కదా, అది అతికించడమే. ఇలాగా పసుపు నీళ్ళతో నేను దారం అద్దుకుని చేస్తున్నాను. ఉట్టి వైట్ దారంతో కట్టకూడదు కదా, అందుకనేసి ఇలా కడుతున్నాను నేను. వేరే ఒక పంతులు గారు చెప్పారనమాట, పసుపు కలిపిన దారంతో అట్లా కట్టుకుంటే చాలా మంచిది అనేసి. ఏ శుభకార్యానికి మనం చేయాలనుకున్నా కూడా, తోరణానికైనా, దేవుడికి కట్టాలన్నా, ఏదైనా కూడా మ్యాక్సిమం తెల్ల ఉత్త తెల్ల దారంతో కాకుండా కనీసం పండగలప్పుడైనా కూడా ఇలాగా పసుపు నీళ్ళల్లో అద్ది, లైట్గా అయినా కూడా పసుపు నీళ్ళలో అద్ది దారం చేయాలి అని చెప్పారనమాట. ఇది మెయిన్ తోరణానికి వచ్చేసి ఆల్టర్నేటివ్గా అన్నీ కట్టేశాను. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళాక చిన్న చిన్న కట్టడం ఎందుకు అనేసి ఇప్పుడు చూపిస్తానని చూడండి. నాలుగు ఉన్నవి బంతిపూలు, అవి మధ్యలో కట్టేశానమాట. మధ్యలో ఏమో ఎల్లో కలర్ కట్టాను, సైడ్స్ ఏమో ఆరెంజ్ కలర్ కట్టాను. చాలా ముద్దుగా ఉంది కదా. ఇలా మాలంతా ఆల్టర్నేటివ్గా కాకుండా ఒక మూడు బంతిపూలు ఆరెంజ్, మూడు బంతిపూలు ఎల్లో, తర్వాత మళ్ళీ ఒక మూడో నాలుగో ఆరెంజ్ కలర్ అలాగా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. అప్పుడు మాలంతా కూడా మధ్యలోకి వచ్చేసరికి అది అవుతుంది. తర్వాత ఇంకొక వైపు మూడు పువ్వులు అవి, మూడు పువ్వులు అవి, నాలుగు పువ్వులు అవి అలా అవుతాయి. చాలా బాగుంటుంది కదా. ఇలాగా రెడీమేడ్గా అనేసి సైడ్స్ అంతా కట్టేశాను. ఇంకా వెళ్ళి తీసుకెళ్ళి గుమ్మానికి కట్టేయడమే. ఈ ఐడియా అయితే బాగా నచ్చింది నాకు. అక్కడ అందుతుందా లేదా అని అనుకుంటూ చేసే బదులు ఇలా బాగుంటుంది అనిపించింది. ఇదిగోండి ఇలాగా టీపే మీద పెట్టాను చూడండి. ఇలాగా అవి మూడు మూడు పువ్వులు, ఇక్కడ కింద మూడు పువ్వులు, నాలుగు పువ్వులు అన్నమాట. ఇవంతా కిందికి వేలాడేటివి. మా తోరణం కడితే చాలా బాగుంటుంది కదా. అలా ఇంకా కట్టాక చూపిద్దాం అనుకున్నాను, నాకు ఇంకా వీలు కాలేదు. ఈ బంతిపూలు ఇలా కట్టుకుంటే చాలా బాగుంటుంది గేట్లకి. పండగలప్పుడు అట్లే కదండి కట్టుకుంటామంతా, గేట్లకి, తోరణాలకి, అన్ని గుమ్మాలకి. కనీసం గుమ్మానికి ఒకటైనా పెడతాం కదా. అసలు వీడియో తీసుకోవడమే ఎందుకు అన్నట్లా ఉన్నారు పిల్లలైతే ఎందుకనేసి. ఇంకా అక్కడ ఎక్కువసేపు కూర్చోవడానికి ఉండదు, ఏముండదు, అలా పక్కన నుంచి రావడము అంతే అన్నమాట. అందుకని ఇంకా ఎప్పుడెప్పుడు క్యాబ్ వస్తుందో, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉన్నారు. ఇంకా అక్కడ వడమాల వేసి వడ పూజ చేసాము దేవునికి. అక్కడే పంతులు గారు వాళ్ళు దేవస్థానం వాళ్ళు అంతా వడలు అవన్నీ తయారు చేసి పంతులు గారులతో చేయిస్తారు. చేయించేసి వాళ్ళే పెడతారనమాట. మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఏమి అవసరం లేదు, మనమే డబ్బులు కడితే సరిపోతుంది. బోయిన్పల్లి, సికింద్రాబాద్ నుంచి బోయిన్పల్లి మీదుగా షాపురు, చింతలు, సుచిత్ర, కొంపల్లి అన్నీ వెళ్ళే, అన్ని రూట్లలో వెళ్ళే బస్సులు ఈ గుడి దగ్గర నుంచే వెళ్తూ ఉంటాయి. ఎవరైనా హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు చూడాలనుకుంటే తప్పకుండా తాడ్బండ్ ఆంజనేయ స్వామి గుడిని దర్శించుకోండి. అందరూ ఆ దేవుని కృపకు పాత్రలవ్వండి. బాగుంది కదా టెంపుల్. నేను ఇదే మొదటిసారి చూడ్డా. ఇంకా క్యాబ్ వచ్చింది, తలకిందులైంది ఫోను, ఏదో తీద్దామా అని చూశాను, కాలేదు. ఒక చిన్న క్లిప్పింగ్ అన్నా తీసుకుందామా అంటే క్యాబ్ వచ్చేసింది. ఇంకా అక్కడికక్కడికే ఇంకా ఇలాగా తీసేసుకున్నాను అంతే. ఇదండి తాడబండ ఆంజనేయ స్వామి దేవాలయం. చాలా పవర్ఫుల్ దేవుడు ఇక్కడ. ఇంకా సీతారాములు అందరు కూడా ఉన్నారు. ఈసారి ఎప్పుడైనా వచ్చి వీడియో తీసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు లోపల కూర్చోవడానికి కూడా వీలు కాకుండా ఉంది. ఇంకా మామూలుగా అలా వెళుతూ దేవునికి దర్శించుకుని తర్వాత పక్కకు తిరిగి వెళ్ళిపోవడమే. ఇంకా బారికేడ్లు పెట్టేస్తున్నారు ఇంకా కాబట్టి మనం అసలు 365 కాదు కదా, ఒక్కసారి అట్లా కూర్చొని లేయడానికి కూడా లేదు అక్కడ. కాబట్టి ఇంకా దర్శనం చేసుకోవడం, రావడం. ఇంకా క్యాబ్ వచ్చేసింది కాబట్టి వెళ్ళిపోయాం. ఈసారి తప్పకుండా
టెంపుల్ అంతా బాగా తీసుకుందాం తప్పక. సికింద్రాబాద్ నుంచి బోయిన్పల్లి వెళ్లే రూట్ లో అనమాట, బోయిన్పల్లిలోనే ఉంటుంది ఇది థర్డ్ బండ్. ఆ ప్లేస్ వల్ల అలా వచ్చింది అనమాట పేరు థర్డ్ బండ్ అనేసి. చాలా బాగుంది దేవాలయం. అయితే వెహికల్ ఎవరు కొన్నా కూడా ఫస్ట్ చేయించుకుండే పూజ ఇక్కడ మాత్రమే. ఓకే, మీ రాధక్క. చూస్తూ ఉండండి రాధక్క తెలుగు వ్లాగ్స్.